राधिक अने आम वेम्लवाड़ राशार रावि चेट्टु आराधन विशिष्टता परम पावनमैनटुवंटि असलु वृक्ष संपदे देवता संपद ई भगवंतुनि योक्क ईश्वरुनि योक्क दिव्यमैनटुवंटि चराचर प्रकृतिलो ई वृक्ष संपद अत्यद्भुतम् असलु ई वृक्षालु ई प्रकृति सौंदर्यं मानवुडु एंतो बतकडानिकि कावलसिनटुवंटि शक्तिनि इस्तायि ఈ వృక్షాలు వర్షాలు కురిపిస్తాయి. వృక్షాలు వర్షాలు కురపడం ఏంటండి? మేఘాలు కదా అనుకోవచ్చు. అసలు మేఘాలు రావాలి అంటే వృక్షాలు ఉండాలి. ప్రాణవాయువునిచ్చేది అది. వీటిలో అనేకమైనటువంటి ప్రతి వృక్షం దేవతా వృక్షాలే, ప్రతి వృక్షం ఔషధీయమే. ఈ విషయం చెప్పింది వేదంలో చెప్పారు. దీనిని వేదములో ఉపవేదములను ఉంటాయి. వేదములు నాలుగు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. వీటి కాక ధనుర్వేదం, గాంధర్వ వేదం, ఆయుర్వేదం అని ఉంటుంది. అది కూడా వేద ఆయుర్వేదం అంటే ఉపవేదాలు అన్నమాట. ఈ ఆయుర్వేదములోనే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. ఈ రావి చెట్లు కానీ, వేప చెట్లు కానీ, జమ్మి చెట్లు కానీ, లేదు జిల్లేడు చెట్లు కానీ, మన రథసప్తం వెళ్ళింది జిల్లేడు చెట్టు, జిల్లేడు ఆకులు శిరస్సు మీద పెట్టుకోవాలి. అసలు ఇది ఈ వృక్షాలలో ఏమి ఉన్నది, ఈ వృక్షాలను ఎందుకు పూజ చెయ్యాలి అనేటువంటి విషయం మొత్తం ఆయుర్వేదానికి బాగా పిండి రోగానికి అందించిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరే చరకుడు. వేదం ఎలాగూ చెప్పింది, చెప్పడం అనేది జ్ఞానం, దానిని పరిశోధించడం విజ్ఞానం. మనకి ఏం చెబుతుంది? జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, సుజ్ఞానం. జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అనేది బ్రహ్మ పదార్థం, ప్రజ్ఞానం బ్రహ్మ. కాబట్టి ఈ వృక్షములలో రావి చెట్టు చాలా గొప్పది. రావి చెట్టుని విష్ణుమూర్తితో పోలుస్తారు. రావి చెట్టుని, అలాగే ఉసిరిక చెట్టుని విష్ణుమూర్తి యొక్క దివ్య అవతారం. అసలు ఈ రావి చెట్టును గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అశ్వద్ధ వృక్షం అంటారు దీన్ని. ఈ వృక్షము యొక్క దివ్యశక్తిని నేనై ఉన్నాను. ఈ రావి చెట్టులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, సంతానం లేనటువంటి వాళ్ళు, గర్భస్థమైనటువంటి రోగములు కలిగినటువంటి వాళ్ళు, భార్యాభర్తల అనుబంధం సక్రమంగా లేని వాళ్ళు, అనేకమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు ఈ రావి చెట్టుని ప్రదక్షిణ చేయాలి. అంతేకాదు దారం కట్టాలి. దారాలు రావి చెట్టుకి ఇన్ని లెక్కని ఉంటుంది. వాళ్ళ వాళ్ళ గ్రహస్థితిని బట్టి ఆ రావి చెట్టుకు దారం కట్టాలి. ఆ దారం అలా కడుతూ తిరుగుతూ కట్టాలన్నమాట. ప్రదక్షిణ చేస్తూ దారం కట్టాలి. ఆ దారం కట్టిన తర్వాత రావి చెట్టు మొదట్లో కూర్చోవాలి. ఈ రావి చెట్టుని గురించి ప్రార్థించాలి. ఆ రావి చెట్టుకు పసుపు కుంకాలు రాయాలి. ఆ రావి చెట్టుని ధ్యానించాలి. రావి చెట్టుని ధ్యానించెవరైనా జ్ఞానం పొందుతారా అని ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు వెయ్యకండి. గౌతమ బుద్ధుడని ఆయన ఉన్నాడు కదా, గౌతమ బుద్ధుడు అనేటువంటి ఆయనకి అసలు ఏ చెట్టు కింద కూర్చుంటే జ్ఞానమైందో తెలుసిన? ఆయన వేద ప్రామాణ్యాల్ని వహించాడు. ఈనాడు గౌతమ బుద్ధుణ్ణి స్వీకరించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. బౌద్ధాన్ని స్వీకరించినటువంటి మన రాజ్యాంగాలు కూడా రాసినటువంటి వాళ్ళు కూడా, అయితే వాళ్ళ బొమ్మ పెట్టుకొని నాస్తికులని చదువుతుంటారు. ఇదొక విచిత్రం. ఆయన బుద్ధుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తి. ఆ బుద్ధుడు ఆయన భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి, వృక్షాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి, వృక్షాన్ని పూజ చేసినటువంటి వ్యక్తి. ఆ గౌతమ బుద్ధుడు రావి చెట్టు కింద కూర్చొని తపస్సు చేశాడు. ఆ రావి చెట్టు యొక్క దివ్యమైనటువంటి గాలి సోకటం చేత అఖండమైనటువంటి జ్ఞానసిద్ధి కలిగింది. అసలు మరణమేమిటి, మరణమేమిటి, జననమేమిటి, ఈ పెరగడమేమిటి, వృద్ధాప్యమేమిటి, దుఃఖమేమిటి, సుఖమేమిటి, సుఖ దుఃఖాలకు కారణాలు ఏమిటి, జన్మ మరణాలకు కారణాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నటువంటి మహానుభావుడే. పూర్వంలో కూడా మహర్షులు ఉన్నారు అనేక మంది, అనేక మంది మహర్షులు. అలాగే నారాయణుడు స్వయంగా, నేను రావి చెట్టున ఈ భూమి మీద ఉన్నాను అని రావి చెట్టు యొక్క దివ్యస్థితిని, గర్భస్థమైనటువంటి దోషాలు స్త్రీలు ఈ రావి చెట్టుకు అలా చక్కగా దీగలగట్టి, అలాగే రావి చెట్టు, వేప చెట్టు మళ్ళీ రెండు ఉన్నాయి. ఈ రావి చెట్టే కాక రావి చెట్టులోనే వేప చెట్టు ఉంటుంది. ఇది రెండు స్థాపిస్తారు పెద్దలు.
రావి చెట్టు మహా విష్ణుమూర్తి స్వరూపమైతే వేప చెట్టు మహాలక్ష్మీ స్వరూపం. అందుచేతనే రెండిటికి అంటే లక్ష్మీ నారాయణులకు ఏకకాలంలో అర్చన చేసినంత పుణ్యం. వేప అనేటువంటిది చాలా గొప్పది. అసలు చర్మ వ్యాధులతో గిర్ర 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 కొట్టుకుంటుంటాడే గోకి 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 అని. ఇలాంటి వాళ్ళు గనక వేప నూనె ఉన్నదే వేప నూనె, ఆ వేప నూనె రాస్తే ఏ మందులతో పనిలేదు, 5 రోజుల్లో మొత్తం పోతుంది. అలాగే వేప చిగురుని అలా గనక నమిలితే అనేకమైన రోగాలు తగ్గుతాయి. వేప పుల్లతో మొహం కడుక్కుండేవాడు ఉన్నారు. వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవికి నిలయం. అందుచేతనే వేప చెట్టుని పసుపు కుంకాలతో పూజేస్తారు, రావి చెట్టుని కూడా పసుపు కుంకాలతో పూజేస్తారు. వేప లక్ష్మి, అలాగే రావి నారాయణ స్వరూపంగా సంతాన ప్రాప్తిని కలుగుతుంది కనుక దీనిని ఇంతగా పూజన చేస్తారు.